రోహిణి రా, సోడ కొట్టలేదని సోడలు కొట్టుకున్నాను. మరి నువ్వు కొడతావో లేదో టెస్ట్ చేద్దామని నేను కొట్టట్లేదు. అబ్బాయిలు శ్రీదేవి నాకు సోడా కొట్టడం నేర్పించలేదు కానీ ఇలా సోడాతో తల పగల కొట్టడం నేర్పించింది. నేను చేతితో పగల కొట్టేస్తా తెలుసు. మరి ఒకసారి కొట్టచ్చుగా. కొట్టుకో. కొట్టింద్రా, చాలా రోజులు నేను సోడా కొట్టు తెలుసా రోహిణి. మిగతా కస్టమర్లు కూడా మనకి రోజు వస్తూనే ఉంటారు కదా ఈ సెంటర్ కి, మరి వాళ్ళని కూడా పిలుద్దాం కదా. నువ్వు పని చేయి, అక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటూ నేను వాళ్ళని కూడా పిలుస్తా. ఇదేదో బాగున్నట్టుందే సోడా నాకు కొట్టడం రావట్లేదు కానీ ఈ సెంటర్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరికి మాత్రం బాగానే తెలిసినట్టుంది. చూద్దాం, అందరికీ పరీక్ష పెట్టేద్దాం ఇవాళ. ఇప్పుడు ఈ సోడా సెంటర్కి వస్తూనే ఉంటారు కానీ ఆవిడేం మాట్లాడరండి బాబు. ఇవాళైనా మనతో ఏమైనా మాట్లాడతారేమో. పిలిచేద్దామా కళ్యాణి రాజు గారు. సోడా కొట్టి మీరు స్టార్ట్ చేయాలి. ఓకే. అమ్మో చాలా ఎక్స్పీరియన్స్డ్గా తీసుకున్నారు ఈవిడ. అమ్మ మీ మాటే అనుకున్నాను, మీరు కూడా మెత్తనే అయితే. అమ్మో ఓ పని చేద్దాం, మీరు కూర్చోండి, మిగతా వాళ్ళని పిలుద్దాం, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. కూర్చోండి.